సార్ మైక్ ఇవ్వండి సార్. స్టేట్ లెవెల్ మీకు సంబంధించిన ఇష్యూస్ పై మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. సార్ మాట్లాడు. ఈరోజు గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లాలో అనంతపూర్ని ఎందుకు ఎన్నుకున్నామంటే, ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు అభివృద్ధి పదంలోను అక్షర క్రమంలోను ముందుగా ఉంటుంది చెప్పి అదేమేమండి, ఈ గ్రామ పంచాయతీ కోవిడ్ నేపథ్యంలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో కోవిడ్ సంఖ్య గణనీయంగా తగ్గటం ఎంతో హర్షదాయకం. దీనికోసం జిల్లా యంత్రాంగం, జిల్లాలో ఉండే ఆరోగ్య సిబ్బంది, జిల్లాలో ఉండే ప్రభుత్వ సిబ్బంది అకుంఠిత దీక్షతో ఎంతో శ్రమతో తమ ఆరోగ్యాన్ని కూడా బలంగా పెట్టి చేసినందుకు మనం అందరం కూడా వాళ్ళకు కృతజ్ఞతలు ఉండాలి. నేను తప్పనిసరిగా వీరందరినీ కూడా రాష్ట్రవ్యాప్తంగాను అనంతపూర్ వారిని కూడా రాష్ట్రవ్యాప్తంగా 10,000 పైగా కేసులు నమోదు చేసుకుంటున్న తరుణంలో ఈరోజు 150 కంటే తక్కువ, ఇప్పుడు 200 కంటే ఇటీవల కాలంలో దాడుకోవడం అనేది చాలా శుభ పరిమాణం. దీన్ని బట్టి ఏంటంటే మనం తీసుకుంటున్న చర్యలు, నియంత్రణ చర్యలు ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చినందువల్లనే సంఖ్యాపరంగా కోవిడ్ తగ్గుముఖం పడుతుంది. ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యంత్రాంగం హెర్డ్ ఇమ్యూనిటీ గురించి ఏదైతే చెప్తుందో బహుశా అటువంటి మంచి స్థితి సుపరిణామం కూడా మన కోవిడ్ నియంత్రణలో ఉందేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా ఓటర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో లాగానే ఏమాత్రము తగ్గకుండా ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో మీరు ఈ ఎన్నికల్లో మీరు పాల్గొనమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రాజ్యాంగ సంస్థలు, ముఖ్యంగా ఈ పంచాయతీలు మీరు అధిక సంఖ్యలో ఉత్సాహంగా మీరు పాల్గొనడం ద్వారా ఇవన్నీ కూడా బలోపేతం అవుతాయి. పంచాయతీలకు తొందరగా ఎన్నికలు జరిగితే వాళ్ళకి నిధులు విధులు కూడా వస్తాయి, పరిపుష్టి అవుతాయి, మంచి నాయకత్వం వస్తుంది, నాయకత్వం కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా పబ్లిక్ పార్టిసిపేషన్తో జరిగే కార్యక్రమాలు కోవిడ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంకా సానుకూల దృక్పథంతో ముందుకు పోతాయని చెప్పేసి నేను మనవి చేస్తూ పూర్తి భద్రతా ఏర్పాట్లు ఓటర్స్ దృష్ట్యా చేశాను. గతంలో 7 నుంచి 1 గంట దాకా ఉండే పోలింగ్ సోషల్ డిస్టెన్సింగ్ని దృష్టిలో పెట్టుకుని 6:30 నుంచి 3:30 దాకా పెంచుకోవడం జరిగింది. ఆఖరి గంటలను 6 గంటలను ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ పాజిటివ్ పేషెంట్స్ ఉండి పార్టిసిపేట్ చేస్తామని అన్నా కూడా వాళ్ళందరికీ కూడా పీపీఏ కిట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి పార్టిసిపేట్కి ఏర్పాటు చేస్తున్నారు. రెండవది, కలెక్టర్ గారు కూడా జిల్లా ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలకు ఉద్యోగస్తులకు కావాల్సిన పూర్తి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో సమగ్రంగా చేసినందుకు నేను వారిని అభినందిస్తాను. అన్ని జిల్లాల వాళ్ళు కూడా మన కలెక్టర్ గారు ఎట్లాగైతే దూరదృష్టితో ఆరోగ్య పరంగా తీసుకున్న రక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారు, తగ్గకుండా తీసుకుంటున్నారని చెప్పేసి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. ఈ ఎన్నికలు కంప్లీట్గా రాష్ట్ర సిబ్బందితోనే జరుగుతాయి. కేంద్ర సిబ్బంది అనేది అవసరమైతే వస్తుందనే ఒక దూరదృష్టితో ఏర్పరిచింది కాబట్టి కేంద్ర సిబ్బందిని వాడుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. మాకు రాష్ట్ర సిబ్బంది మీద పూర్తి విశ్వాసం ఉంది. దానికి తగ్గ సంఖ్యలో ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఎన్నికలు నిర్వహించడానికి, సమర్థవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర సిబ్బంది పరిపూర్తిగా సరిపోతారు అని అనుకుంటున్నాను. ఎలక్షన్ సంబంధించి నేను కలెక్టర్ గారు చాలా సుదీర్ఘమైన ప్రజెంటేషన్, ప్రతి ఒక్క అంశం మీద కూడా దృష్టి పెడుతూ వారిన విధానం, అట్లాగే భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ గారు తీసుకున్న సమగ్రమైన నిర్ణయం, డిఐజీ గారి సూపర్విజన్ లో తీసుకున్న నిర్ణయం సంపూర్తిగా ఉంది. నేను ఎటువంటి సూచనలు భద్రతా పరంగా కానీ ఏర్పాట్ల పరంగా కానీ చేయాల్సిన అవసరం లేకుండానే వారి అన్ని ఏర్పాట్లు కూడా సమగ్రంగా చేసినందుకు
నేను జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఈ ప్రతి ఎలక్షన్ మాదిరి ప్రతి గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా భద్రతా ఏర్పాట్లు భాగంగా ఈ కొన్ని విష సంస్కృతిలో భాగంగా వచ్చిన నిక్కలు ఇవన్నీ కూడా రావడం దీని మీద ప్రత్యేక దృష్టి అయితే జిల్లా యంత్రాలు ఇవాటి పెట్టారు. అనంతరం ప్రధాన సమస్య ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బోర్డర్ ఉండడం చేత